మొత్తానికి అప్పుడప్పుడు వడక తాగుతారు ఇప్పుడు ఇయర్లీ ఒకసారి రేర్ వెరీ రేర్ ఓకే వడక అది కూడా తాగాలి అని కాదు తప్పని కంపెనీ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితిలో 30 ml అట్లా ఇస్తుంది ఏమైనా దాంట్లో స్నాక్స్ ఏం తీసుకుంటారు బాయిలర్ కోడి ఎగ్స్ పర్టికులర్గా బాయిలర్ కోడి అంటారు అంటే నాన్ వెజ్ తినొద్దు నాకు ఎథికల్గా ఇష్టం లేదు కానీ తప్పట్లేదు ఎథికల్లీ ఇష్టం లేదంటే ఏంటి ఎథికల్లీ అంటే జంతువు హింసకి నేను అంత ప్రోత్సహించా కానీ ఇంకా తప్పదు అది జంతువు కాదు పక్షి లేదు అదే అదే పక్షి ఏదో ఒకటి తప్పదు తప్పదు కాదు తింటున్నారు అదే ఎందుకు తింటారు తప్పదని బాయిలర్ మీ ఫామ్ హౌస్లో పెరిగే నాటుకోడి తినొచ్చు కదా అస్సలు దాని ఎగ్గు కూడా తినం అదే దాని ఎగ్గు కూడా తప్పదని తింటున్నప్పుడు తప్పదు జనరల్గా నా ఫామ్ హౌస్లో విషయం చెప్తే నేను దాణా పెట్టి పెంచుతున్నా వీటిని మనం అన్నం పెట్టి నరకొద్దని ఒక సెంటిమెంట్ ఓకే ఇది ఎవరో పెంచుతాడు కూడా తినేస్తాం ఎవరో పెంచుతారని బ్రాయిలర్ కోడి ఐ మెంట్ ఫర్ టు ఈట్ అన్నది ఒకటి అంతే ఇగో అది కూడా ఇష్టం లేదు కానీ తప్పదు అంతే మటను మటన్ మానేసిన ఆల్మోస్ట్ విదేశాలకు పోయినప్పుడు అప్పుడప్పుడు థాయ్ కూడా వెళ్తుంటారు కదా మీరు ఫుకెట్ వెళ్తుంటారు ఇండోనేషియా బాలికి వెళ్తుంటారు శ్రీలంక వెళ్తుంటారు అంటే నేపాల్తో పాటు అక్కడ కూడా వెళ్తుంటారు కదా అటు వెళ్ళి మాట ఈ ఫోక్ అంట బీచ్ ఏం లేదా ఇలాగా నాన్ వెజ్ లోపల పంపిస్తున్నారు కదా అంతే చెప్తున్నా కదా తప్పదని ఇష్టం లేకుండా తప్ప మీ ఆవిడ బ్రాహ్మణ్ ప్రేమ వివాహం మీరు ఆరవేషులు ఇద్దరూ కూడా ఇదేదో మడి కట్టుకుంటారంటారు అలాంటి ఉండే సామాజిక వర్గాలు రెండూ కూడా ఈ రెండు సామాజిక వర్గాల్లో ఉన్న మీరు మీలో సగం మీ ఆవిడ అంటే మీరు సగం ఆరవేషులు సగం బ్రాహ్మణులు అయినా బాబు నాన్ వెజ్ తింటారు అప్పుడు 35-90% ఆల్కహాల్ ఉన్న ఓడకాని అప్పుడప్పుడు బ్రాండ్ని బట్టి ఉంటుంది పర్సంటేజ్ అది ఓడకాని తీసుకుంటారు తప్పదండి ఎలాగో చెడిపోయారు కదా ఇష్టం ఉండదండి తాగాలని ఇష్టంతో తాగట్లేదు తినాలని ఇష్టంతో తినరు బాయిలర్ కోడిని బాయిలర్ కోడి ఇంకా తప్ప అంతే అది మీ వాడు ఏమన్నారా ఎవరు మనమేంటి మన సామాజిక వర్గం ఏంటి అని 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 మానేశారు ఇవాళ బాపన సూర్య నమస్కారాలు చేసి అట్లా కాదండి అంటే ఏ వ్యాపారం మంత్రోచ్చరణలతో మారు మోగాల్సిన మన నోరు నాన్ వెజ్ కి ఈ ఓడకాకి ఓడకాకి ఎలా ఉపయోగిస్తారండి అంటే ఏం చెప్తారు మీరు కోమటోలు తింటున్నందుకే రేట్లు అంత ఉన్నాయి అని చెప్పి రెడ్ వాళ్ళు మొత్తుకుంటారు అది ఉందిలేండి ఆ నానుడు ఉంది కోమటోలు సైతం తింటున్నారు 5,000 మంది వచ్చినారు 2015లో నాన్ వెజ్ పెట్టా ఓపెన్ గా తిట్టడం తిట్టినాడు పర్వాలేదు నేను పట్టించుకోనా అండి నాన్ వెజ్ పెడితే 1,000 మంది వెజ్ లో ఉన్నారు 4,000 మంది నాన్ వెజ్ లో ఉన్నారు మరి 80% మా కుటుంబంలోనే పిలిచిన అది నా సమాజం కూడా అట్లుందిలేండి ముస్లిం పెళ్లి జరిగితే పులోమని వెళ్ళిపోతారు హిందువుల పెళ్లి పిలిస్తే ఇష్టం ఉంటే వస్తారు కష్టం ఉంటే వెళ్ళిపోతారు వెళ్ళినా కూడా దంపతులను చూసి వెళ్ళిపోతారంట పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెను చూసి వెళ్ళిపోతారు అదే ముస్లిం పెళ్లి కంపల్సరీ ఇప్పుడు ఒకప్పుడు నాయి బ్రాహ్మణుడే కటింగ్ సెలూన్స్ పెట్టేవాడు ఇవాళ అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చైన్ అని చెప్తాను తప్పేయండి అది కూడా నాయి బ్రాహ్మణ్ పని నాయి బ్రాహ్మణుడే చేయాలి కోమటోడు అంటే కిరాణా కొట్టు ఉండాలి అట్లా రూల్ లేదు ఇవాళ జనరేషన్ మారింది మనం యాజ్ పర్ జనరేషన్ పోవాల్సిందే నేను అదే ఎథికల్ గా ఓల్డ్ స్టేటస్ లో ఉంటే కుంటోల్ అంటే కిరాణానేనా కసినో కూడా పెడతాం అనిపించుకునే అలా ఉండాలి అంతే ఏం కసినోకి ఏం తక్కువనా మేము కసినోకి ఏమైనా తక్కువనా కిరాణా కొట్టుకి ఎక్కువ కసినోకి తక్కువనా మేము కసినోకి కూడా మేము ఎక్కువే అన్నిట్లో సమానమేమని నిరూపించారు అట్లని కాదు ఇప్పుడు ఎట్లుంటదంటే జనరేషన్ ఫ్లో ఎట్లుంటే అట్లా పోవాలి నేను ఇవాళ కిరాణా షాప్ పెడతా అంటేనే కుదరదు ఇవాళ కిరాణా షాప్ల పరిస్థితులు కూడా బాలేవు వచ్చి వచ్చిన పెద్ద పెద్ద మాల్స్ ఎట్లయితే డామినేట్ చేస్తున్నాయో వాడు తప్పని పరిస్థితుల్లో వేరే బిజినెస్కి రావాల్సింది ఇది కులవృత్తిగా ఒకప్పుడు కులవృత్తి ఉండేది ఇప్పుడు కులవృత్తి అని పట్టుకుంటే ఎవడు సస్టైన్ కాలేడు ఓకే అంటే నేను ఎందుకు చెప్పానంటే ఈ కసినో ఇవన్నీ ఎప్పటికైనా పోలీసుల దాడులు అవి ఇవన్నీ ఉంటాయి కదా మామూలుగా మీ సామాజిక వర్గంలో అంటే కొంత భయస్తుంటారు ఎక్కువగా మనకెందుకు గొడవలకు కానీ ఇలాంటి వాళ్ళకి కానీ దూరంగా ఉండడము అదే వ్యాపారాలు చేస్తారు భయస్తులు అంటారా మన ప్రాంతంలో భయస్తులు ఎందుకు ఇవాళ ఇక్కడ ఏ ఊరండి మీ ఆంధ్రాలో బంగారం వర్తకం ఎక్కడ ఎక్కువ జరుగుతుంది ఆ ఊరు పేరు ఏంది ప్రొద్దుటూరు అంత కింగులు ఉన్నారు ఆర్యవైశ్యుల
టెర్రర్లు ఉన్నారు, వ్యాపార పరంగా కింగులే, అన్నిట్లో టెర్రర్లు ఉన్నారు, అంతేనంటారా? అరే అందరు డెవలప్ కావాలండి, అన్ని రకాలుగా డెవలప్ కావాలి. ఇవాళ ఒక క్యాసినో డాన్ అంటారు నన్ను, క్యాసినో కింగ్ అంటారు, ఇంకా వేరే ఏమేమో అంటుండు. అంటే వైశ్యుడు ఏం చేయొద్దా, అడ్వెంచరస్ గా చేయొద్దా, వైశ్యుడు ఏం బిజినెస్ గట్టిగా చేయొద్దా, చేయాలి అన్ని రకాల బిజినెస్ చేయండి. లేదని లేదు, కాసినో లాంటి బిజినెస్, కాసినో బిజినెస్ లీగలే, ఇప్పుడు కూడా చెప్తున్నా, ట్యాక్స్ ఇస్తున్నాం, ట్యాక్స్ కడుతున్నాం. మీరు లీగల్ వినండి, త్వరలో తేలుతుంది లీగలా కూర్చొని మాట్లాడు అంతే. ఇప్పుడు చెప్తారు, మీకు ఫ్లాట్ ఉందా, ఎక్కడ ఉంటున్నారు మీరు? అనంతపురం అండి. ఇల్లు ఇప్పుడు హైదరాబాద్ లో కొన్నారా ఫ్లాట్? అంత ఏందండి, హైదరాబాద్ లో నేను స్థలం కొనగలనా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? ఆఫీస్ గెస్ట్ హౌస్ లో ఉంటా. ఎంత రెంట్ మీరు కడతారా? నాకు మేనేజ్మెంట్ కడతాదండి, నాకు సంబంధం. ఇంకా మీకు ఎక్కడ ప్రాపర్టీస్ లేవు? నాకేం లేవండి, ఒక్క ప్రాపర్టీ, ఒక ల్యాండ్ కూడా లేదు. ఒక 2.5 సెంట్లో అనంతపురంలో ఇల్లు ఉందండి. అది మీ ఫార్ ఫాదర్స్ నుంచి వచ్చినాయా, మీరు కొన్నారా? నా భార్య కట్టించిందండి. వాళ్ళకి ఎక్కడ నుంచి వచ్చింది? నా భార్య ఎంప్లాయ్ అండి, బ్యాంక్ లోన్ తీసి కట్టించిందండి. మొత్తం 100% లోన్? ఎంత పడుతు చెప్పండి. 2010లో కట్టినప్పుడు అది 8 లక్షలు అండి ఇల్లు. వైట్ ఎంత కట్టారు మీరు? మామూలు డాక్యుమెంట్ ఎంత ఉందో అంత కట్టారు. మరి ఎందుకు మిగతా మిగతాది ఎట్లా ఇచ్చారు? డాక్యుమెంట్ వాల్యూ ఎంత? అది నాకు తెలియదండి, నేను చూడలేదు డాక్యుమెంట్ వాల్యూ. నేను చూడలేదు ఉందో, వైట్ ఎంత ఉంటే అంత కట్టినా అన్నారు. అంటే బ్లాక్ మీరు కూడా కట్టారుగా? ఇది బ్లాక్ కూడా కట్టారు కదా అందరూ? ఆ తీసుకునేవాడు తీసుకున్నాడండి. మరి ఎందుకు కట్టారు? తప్పు కదా, మీరు ఎంకరేజ్ ప్రకారము ఎంత చూపించామో, నేను కొన్న వాల్యూ ప్రకారమే డాక్యుమెంట్ లో ఎంత చూపించాలో అంత. నా వాల్యూ నేను పోగొట్టుకోకుండా, అంటే గవర్నమెంట్ వాల్యూతో అంత కట్టలే నేను. నేను ఎంత కొంటున్నానో అంతకు నేను కావాలంటే చలానా కడతాను, రిజిస్ట్రార్కి చలానా కడతాను. తీసుకున్నాడు వాడు, అవసరం అట్లాంటిది తీసుకున్నాడు. నేను అంతకే కడతాను. మొత్తం బ్యాంక్ లోను, బ్యాంక్ లోన్ కూడా వేరే, బ్యాంక్ 10 లక్షల ప్రాపర్టీ, 8 లక్షల ప్రాపర్టీకి. నా భార్య గవర్నమెంట్ డాక్టర్ కాబట్టి 60% 80% ఇచ్చారు. మిగతాది మేము మామూలుగా ఉండే డబ్బుల్లో మా ఉంటాయి కదా, ఆదా చేసుకుంటాం కదా. పావలా పావలా కుదిరిపోయి చీట్లు అండి, అన్ని చెక్ పేమెంట్. క్యాష్ పేమెంట్ లేదు? లేదు, అన్ని చెక్కే, అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మీరు వచ్చి చూసుకోవచ్చు మీరు వయలేషన్స్. ఓకే సరే, మీరు మీరు సత్యహరిశ్చంద్రులేమో? నేను అనలేదు, నేను అనలేదు. కోటి కోడి ఉంటాడు అనుకుందాం. నేను అనలేదు, నేను చెప్తాను. సత్యహరిశ్చంద్రుడు ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ వాల్యూలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఒక ఫ్లాటో ల్యాండో ఏదో అనుకో. ఓకే, వయలేషన్స్ గురించి మీరు అన్నారుగా, ప్రవీణ్ చికోటి సత్యహరిశ్చంద్రుడు అని. ఎవరు సత్యహరిశ్చంద్రుడు కాదు, చికోటి ప్రవీణ్ ఒక్కడే కాదు, ప్రపంచంలో ఒకడు కాదు. ఎవడు స్వలాభాల గురించి వాడు ఆలోచిస్తాడు? ఖచ్చితంగా అర్థమైందా? 1 కోటి ప్రాపర్టీ కొన్నాడు, 20 లక్షలు వైట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 20 లక్షలు, 20 లక్షలే ఇస్తాడు. మిగతా 80 లక్షలు బ్లాకే కదండి? బ్లాకే. మరి తప్పు కదండి? ఖచ్చితంగా. మరి ఎవడు చేయడు? ఒక్కని చూపి నాకు హైదరాబాద్ లో, ఇండియాలో ఒక్కని చూపి, మొత్తానికి మొత్తం. మీరు ఒకవేళ 20 లక్షల కోటి రూపాయలు వైట్ ఉంటే 1 కోటి రూపాయలు వాల్యూ కూడా కట్టొచ్చు, ట్యాక్సులు కట్టాలి. ఎవడు చేస్తాడండి? వయలేషన్ కాదా? ప్రతిదీ వయలేషనే. ఇవాళ మీరు పోయి 5,000 పెట్టి ఒక డీమార్ట్లో కానీ ఏదైనా ఒక షాప్లో కానీ కొంటే కూడా మీరు క్యాష్ ఇచ్చి కొనవద్దు. మరి వయలేషన్ చేయొద్దంటే క్రెడిట్ కార్డ్ తోటి కొనండి, మంత్లీ అది అకౌంట్ లో కట్ అయిపోతుంది. ప్రతిసారి కూడా నేను క్రెడిట్ కార్డ్ తోనే స్వైప్ చేస్తానండి, డీమార్ట్ నా క్రెడిట్ కార్డే స్వైప్ చేస్తాను. మీ లైఫ్ లో మీరు ఏది వయలేషన్ బాధపడలేదు ఇప్పటి వరకు? నా పాకెట్ తీసుకుంటే 1,000 కన్నా ఎక్కువ. ఇంతవరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయినాక ఎంతో భాగము, అంతకుముందు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు. అప్పుడు కూడా తప్పే కదండి, అంతకుముందు చెక్ ఇవ్వాలి, లేనప్పుడు ఫోన్ చెక్ ఇవ్వాలి, చెక్ ఇవ్వాలి, ఎప్పుడు అకౌంటబుల్ చూపించాలి. నేను 10,000 నెల కిరాణా ఇప్పుడు అవైలబిలిటీ వస్తున్నంతగా గతంలో లేవు. ఎందుకు లేవండి? బ్యాంకులు కూడా అవునండి, బ్యాంకులు కూడా కొన్ని బ్యాంకులే, కొన్ని బ్యాంకులు ఉండేది మన బ్యాంకులు కదా. ఇప్పుడు ఇప్పుడు బ్యాంకులు వచ్చాయి, ఇప్పుడు అన్ని కూడా సత్యాలు. నేను చెక్ ఇవ్వాలంటే నా సంతకం టాలీ కాదు, ఒకసారి పెట్టిన సంతకం మరోసారి పెట్టలేను కాబట్టి. ఎందుకు మరి అన్ని అకౌంట్ చూపించారు? పూర్తి చేయండి, నన్ను పూర్తి చెప్పండి. మీకు చెక్ ఇవ్వాలంటే మీకు చెక్ ఇచ్చిన తర్వాత బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి నేను ఇంతకు చెక్ ఇచ్చానండి, ఆ సంతకం నాదే, చెక్ పాస్ చేయండి. ఎందుకంటే మళ్ళా చెక్ బౌన్స్ అయినా ఇంకొకటి అయినా నాకు బాగుండదు, ఆ రెడ్ మార్క్ నేను చూపించుకోకూడదు అనే ఉద్దేశంతో వెంటనే మేనేజర్ ఫోన్ చేస్తా.
ఓకేనా, ఇన్సూరెన్స్ కంపెనీ నా పేరు మీద ఇన్సూరెన్స్ ఇస్తాను, ఇట్లా ఇచ్చినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చానండి ఇంత ఇచ్చాను, అది వస్తే పాస్ చేసేయండి, అది నా సంతకమే అని చెప్తాను. ఒకవేళ నేను ఊర్లో ఉంటే నేనే పోయి మళ్ళీ వాళ్ళకి సంతకాలు పెట్టొస్తాను, ఇది నా సంతకమే వాళ్ళకు కంటే ఆధార్ కార్డులు జిరాక్స్ అన్నీ చేసి ఇచ్చేసి వస్తాను నేను. నేను అలా ఉంటాను అంటే ప్రతిదీ కూడా ఎక్కువ నేను ఇక్కడికి హైదరాబాద్ లైఫ్లో మీరు వైలేషన్ బాధపడలేదు, పాల్పడి ఉండొచ్చునేమో నాకే గుర్తు లేదు. ప్రతి మంచి వాడతాడు చెప్తున్నా, నేను కూడా బైక్ లో వెళ్ళేటప్పుడు సిగ్నల్ క్రాస్ చేసి ఉండొచ్చు, కార్ లో వెళ్ళేటప్పుడు సిగ్నల్ క్రాస్ చేసి ఉండవచ్చు. ఎవడు సత్యారుచరుడు కాదండి, సత్యారుచరుడు అని నేను అన్నాను కదా, ప్రపంచంలో ఎవడు సత్యారుచరుడు కాదు. మీ ఇప్పుడు కోకాపేటు ఇటు సైడ్ 15 కోట్ల ఎకరము, మరి గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉంది? ఇప్పుడు లావాదేవీలు జరుగుతున్నాయిగా, జరుగుతున్నాయి కదా, ఎకరాలు ఉంది అక్కడ? నాకు ఒక్క ఎకరం కూడా లేదు. నా ఆధార్ కార్డు కొట్టండి, ఇప్పుడు అన్ని ట్రాన్స్పరెన్సీ ఉంది కదా. ఆధార్ కార్డు మీరు ఒక్కరైనా భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? నాది మొత్తం కసినో కాదు, నా భాగస్వాములు కసినో షిప్ వేరే వాళ్ళది, యాక్చువల్ ఓనర్ మా ఓనర్ వేరే. ఓకే, అందులో ఒక గేమింగ్ నేను నడిపిస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్, డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, డూ వాచ్ ఐ డ్రీమ్.